టీవీని వీక్షిస్తూ ఉన్న ప్రజలందరికీ మా నిండు వందనములు మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరము అడ్వెంట్ను మనము చూస్తూనే ఉన్నాము, అనుభవిస్తూనే ఉన్నాము. ఆ అడ్వెంట్ శుభాలు మనం వింటూనే ఉన్నాం. వింటూ ఉన్నటువంటి మనము మరి ఆ అడ్వెంట్ శుభాల్లో ఉన్నటువంటి మర్మాన్ని మనం గ్రహిస్తూ ఉన్నామా? గ్రహించినటువంటి మనము మన యొక్క జీవితాలను సరిచేసుకోవటానికి ఆలోచన చేస్తూ ఉన్నామా లేదా అన్నది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మన వయసును బట్టి మన జీవితంలో మరి ఇప్పటివరకు కూడా ఎన్నో అడ్వెంట్లు వెళ్ళిపోయాయి, కానీ సిద్ధపాటు జీవితము కలిగి ఉండాలని ప్రతి దైవ జనులు మనకు ఎంతో విషయాలు, ఎన్నో మారులు మనకు సెలవిస్తూ ఉన్నారు. మరి ఆ మాటలను మరి వినడము, మరి ఒక చెవిని విని మరొక చెవిని వెళ్ళిపోతూ ఉన్నాయేమో, అలా కాకుండా మన జీవితంలో మరి సిద్ధపాటుతో కూడినటువంటి వాక్యాలను మనకు వినిపిస్తూ ఉండగా, మరి ఆ సిద్ధపాటు మనస్సు కలిగి దేవుడు రాకడా సమీపిస్తూ ఉన్న రీతిగా మనము కూడా ఆ సిద్ధపాటులో వినయముతో ఆ యొక్క వాక్యాలను మనం సరిచేసుకుంటూ మన జీవితాన్ని, మన హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ కూడా సదా దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీస్సులకు కారణభూతుడైన మా దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఇటు సమయాన్ని, ఇటు అర్హతను విశ్వాసములో ఎరిగి మిమ్మల్ని నమ్మి మీ నామాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. పరిశుద్ధుడా మా దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, అడ్వెంట్ కాలంలోనికి నాయన మీరు మమ్మల్ని నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మమ్మల్ని అందరినీ కూడా ప్రభు సిద్ధపరుస్తున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మరి ప్రతి సంవత్సరము కూడా క్రిస్మస్ సంబరాలు సమీపిస్తూ ఉంటే మా యొక్క గృహాలను తండ్రి మరి ఎంతగానో అలంకరించుకుంటూ వంటలతోనూ ఆర్భాటలతోనూ తండ్రి మరి వస్త్రాలతోనూ ప్రభు మరి అలంకరించుకుంటూ ఉన్నామేమో, కానీ హృదయాన్ని అలంకరించుకొని ప్రభువా మరి ఈ సంవత్సరమైనా సరే ప్రభువా మరి ఇంటి అలంకరణతో పాటుగా మా యొక్క హృదయాన్ని మీకు సమీపంగా ఉండేటటువంటి భాగ్యాన్ని మాలో ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని అడుగుతున్నాం. ప్రత్యేకంగా మరి ఈ సమయంలో మరి మీ ప్రియదాసుని ద్వారా మీరు మాకు వినిపించబోతున్నటువంటి ఆ వాక్యాన్ని ప్రభువా మేము ఆలకించి ఆచరించేటటువంటి భాగ్యాన్ని మాలో ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని, మీ ప్రియదాసుని ద్వారా మీరు మాకు వినిపిస్తున్నటువంటి వాక్యాన్ని ప్రభువా మేము ఆలకించేటువంటి భాగ్యాన్ని మాలో ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని మా ప్రభుని ప్రియకుమారుడు యేసుక్రీస్తు పుణ్యనామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రిన దేవుని నుండి ప్రభుని యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకెల్లరకు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అడ్వెంట్లోని రెండవ ఆదివారపు కాలమానంలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. అడ్వెంట్ కాలం ద్వారా క్రీస్తు రాకడను ఎదుర్కోవడానికి మరింతగా మనం సిద్ధపడే అవకాశాన్ని ఈ రెండవ అడ్వెంట్ వారం మనకు ప్రసాదిస్తూ ఉంది. క్రీస్తు రాకడ కొరకు మనం ఎందుకు సిద్ధపడాలి, రాకడ దినాలను ఎలా ఎదుర్కోవాలి అనే విషయాన్ని పాత నిబంధనలో మలాఖీ ప్రవచనం ద్వారా ఓసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మలాఖీ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం ఇలాగ సెలవిస్తూ ఉంది, ఎలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉందరు, వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. అయితే నా నామందు భయభక్తులు కలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయను, కనుక మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేసినట్లు గంతులు వేయుదురు. నేను నియమించబో దినమున దుర్మార్గములు మీ పాదముల కింద ధూళివలే ఉందురు, మీరు వారిని అనగదొక్కుదురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచు ఉన్నాడు. రాబో దినాల గురించి, నియమించబోతున్న దినాల గురించి, రాకడ దినాల గురించి మలాఖీ ప్రవచనం ద్వారా మరొకమారు ఈ అడ్వెంట్ కాలంలో దేవుని వాక్కు మనల్ని హెచ్చరిస్తూ ఉంది. అడ్వెంట్ అనగా రాకడా అని, అడ్వెంట్ అనగా సిద్ధపాటు అని గడిచిన వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రాకడ కొరకు నీవు సమీపిస్తూ ఉన్నప్పుడు, దేవుని రాకడ నీకు సమీపంగా ఉన్నప్పుడు నీ సిద్ధపాటు ఎలా ఉందో ప్రశ్నించుకుందాం. వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది,
గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉందరు. రాకడ సమీపిస్తూ ఉన్నప్పుడు ఆ రాకడను ఏమాత్రము గుర్తించక ఈ లోకపు సౌభాగ్యాన్ని చూసుకొని, ఈ లోకపు భోగభాగ్యాలను చూసుకొని, ఈ లోకపు స్థితిగతులను చూసుకొని దేవుని సన్నిధిలో గర్విష్ఠులుగా జీవిస్తున్న వారికి రాకడా ఓ హెచ్చరిక, అడ్వెంట్ కాలం ఓ హెచ్చరిక. నీకున్న స్థితి, నీకున్న బలిమి దేవుని రాకడకు సిద్ధం చేయకుండా దేవుని ఎదుట గర్విష్ఠునిగా నిలబెడుతూ ఉందేమో, ఓసారి పరిశీలన చేసుకుందాం. దేవుని ఉగ్రత సమీపించినప్పుడు ఆ ఉగ్రతను ఎదుర్కోవడానికి నీ దగ్గర ఉన్న సంసిద్ధత ఎంత? వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది, గర్విష్ఠులైన వారు ఆ రాబోవు దినమున, ఆ రాకడ దినమున కాల్చివేయబడుదురు. అందుకేనేమో బహుశా కొయ్యకాలు అని పోలుస్తూ ఉన్నాడు. అగ్నిని ఎదుర్కొనేటప్పుడు కొయ్యకాలు ఎంతవరకు అగ్నిలో తాను భగ్నం కాకుండా ఉండగలదు? గర్విష్ఠులు దుర్మార్గులు దేవుని రాకడలో ఎదుర్కోలేరని, వారు కాల్చివేయబడతారని ఈ వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. రాకడ రావాలి అని ప్రార్థన చేస్తున్నావేమో, రాకడ సమీపంగా ఉందని అనేక మంది హెచ్చరిస్తూ ఉండగా వాక్యాన్ని విని అర్థం చేసుకోకుండా ఇప్పుడు కాదులే అని వెళ్ళిపోతూ ఉన్నావేమో, అది నీలోని గర్వపు స్థితిని సంఘానికి కనపరుస్తూ ఉంది. ప్రియమైన నేస్తమా, ఓసారి ఆలోచన చేయి. నీ ఉద్యోగాన్ని చూసుకొని, నీ అంతస్తును చూసుకొని, నీ అందాన్ని చూసుకొని, నీ కీర్తిని చూసుకొని, నిన్ను నువ్వు చూసుకొని దేవుని రాకడకు సమీపించలేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నావేమో. ఒకవేళ రాకడ ఇప్పుడే సమీపిస్తే, ఈ సంవత్సరం ఈ అడ్వెంట్ మనను సమీపించినట్లుగా నిజమైన క్రీస్తు రాకడ నిన్ను సమీపిస్తే అందులో నువ్వు ఎదుర్కొని నిలబడగలవా? ఎవరు నిలబడగలరు? ప్రవక్త జ్ఞాపకం చేస్తున్నాడు, అయితే నా నామందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం, దేవుని సన్నిధిలో గర్విష్ఠులుగా జీవిస్తే అగ్నికి ఆహుతి కాక తప్పదు. దేవుని యందు భయభక్తులతో జీవిస్తే దేవుని యొక్క ఉన్నతమైన ఆశీస్సులకు నీవు వారసుడిగా మార్చబడతావు. నీతి సూర్యుడు నిన్ను ఎదుర్కోబోతూ ఉన్నాడు. ఆ నీతి సూర్యుడిని ఎదుర్కొన్నప్పుడు నీకు సంభవించబోయే ఆశీస్సులు ఏంటో తెలుసా? వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది, అతని రెక్కలు ఆరోగ్యము కలుగ చేయును. ఈవేళ అనేక మంది స్వస్థతల కోసం, ధనం కోసం, సంపాదన కోసం పరుగులు తీస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళితే ఇది నాకు సమీపిస్తుంది, ఎక్కడికి వెళితే ఇది నాకు దొరుకుతుంది, ఏ దైవజనుడి దగ్గరకు వెళితే ఆయన నా కొరకు ప్రార్థన చేసి ఇది ఇస్తాడు అని ఆశపడుతూ అనేక మంది విశ్వాసులు పరుగులు తీస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని విశ్వాసి, నీతి సూర్యుడు నీ ముందే ఉదయించబోతున్నాడు. నీ జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగి జీవించటం నీవు నేర్చుకుంటే నీతి సూర్యుడు నీ ముంగిట ఉదయిస్తాడు. నీవు పరుగులు తీయాల్సిన అవసరం లేదు. నీ ఇంటికి ఆయన సమీపించి ఆయన రెక్కల కింద నీకు ఆరోగ్యం ఒట్ట ఇస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుని వాగ్దానం కొరకు నేను నువ్వు సిద్ధం చేసుకున్నావా? అలా కాకుండా ఎక్కడ ఆరోగ్యం దొరుకుతుంది, ఎక్కడ ఆర్థిక సౌలభ్యం దొరుకుతుందని పరుగులు తీస్తూ ఉన్నావా? ఇవాళ క్రైస్తవులు వెల్త్ అండ్ హెల్త్ చుట్టూ పరిగెడుతూ ఉన్నారు. నిజంగా దేవుని యందు భయభక్తులు నీవు కలిగి ఉంటే ఆ హెల్త్, ఆ వెల్త్ నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు వస్తుంది. నువ్వు చేయాల్సింది ఒక్కటే, దేవుని యందు విశ్వాసంతో భయభక్తులు కలిగి జీవించే జీవితాన్ని నీవు నేర్చుకోవడమే. వాక్యంలో జ్ఞాపకం చేస్తూ మూడవ వచనంలో అంటున్నాడు ఆయన, నేను నియమింపవు దినమున దుర్మార్గములు మీ పాదముల కింద ధూళివలే ఉందరు. నీతిమంతుల పాదాల కింద, భయభక్తుల పాదాల కింద దుర్మార్గం తొక్కివేయబడుతుంది. బహుశా నీవు అనుకోవచ్చు, ఇవాళ దుర్మార్గులు ఎంతో ఎత్తుకు ఎదిగిపోతున్నారు, నేను నీతిగా జీవిస్తూ ఉన్నాను, నాకు కలిగిందేంటి, ఇదిగో ఎన్నో దినాలుగా ప్రభు కొరకు ప్రార్థన చేస్తున్నాను, ఆయన నాకు ఈ దీవెనివ్వలేదని చాలాసార్లు నీ మనసులో నువ్వు నొచ్చుకుంటూ ఉన్నావేమో.
దేవుని వాగ్దానాన్ని మర్చిపోకు. నీవు నిజమైన భక్తునిగా భయభక్తులతో ఆయన సన్నిధిలో జీవిస్తే దుర్మార్గం నీ పాదాల కింద అనగదొక్కబడుతూ ఉంది. నీ జీవితంలో నీతి సూర్యోదయంగా ఉషోదయాన్ని ఇవ్వబోతుందని లేఖనాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఆ రాకడ కొరకు నీవు సిద్ధంగా ఉన్నావా? నీతి సూర్యుని ఎదుర్కోవడానికి ఈ అడ్వెంట్ కాలంలో నీవు సిద్ధపడుతూ ఉన్నావా? ఎలా ఉంటుంది ఆ కాలం అనే ఆలోచన చేస్తున్నావా? లూకా సువార్త 17వ అధ్యాయంలో ఆ రాకడ గురించి దేవుని వాక్కులు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. 22వ వచనాన్ని చదువుకుందాం. మరియు అతని శిష్యులతో ఇట్లనెను, మనుష్య కుమారుని దినములలో ఒక దినము చూడవలనని మీరు కోరు దినములు వచ్చును, కానీ మీరు ఆ దినమును చూడరు. ఎందుకు ఆ దినాన్ని చూడలేమంటే అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మన మీదకి రాబోతూ ఉంది. దాన్ని ఆయన జ్ఞాపకం చేశాడు 24వ వచనంలో. ఆకాశము క్రింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశము క్రింద మరి ఒక దిక్కునకు ఎలాగూ ప్రకాశించునో అలాగుననే మనుష్య కుమారుడు తన దినమున ఉండును. ఇట్స్ వెరీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. మెరుపు ప్రారంభమై నీవు రెప్పవేసే సమయంలో ఎలా ప్రారంభమై ముగిసిపోతూ ఉందో నీ జీవితంలో దేవుని రాకడ కూడా నీకు తెలియకుండా అలాగే ప్రారంభమై అలాగే ముగిపోతూ ఉంది. అయితే యేసు ప్రభువారు ఓ ఉదాహరణ మనకు జ్ఞాపకం చేశారు. ఏమిటి ఆ ఉదాహరణ అంటే 26వ వచనం నుంచి 30వ వచనం వరకు మనం చదువుకుంటే, దేవుని రాకడ దినానికి ఓ సూచన దినాన్ని ముందుగానే నేను ఉంచాను. అది నోవాహు కాలం. నోవాహు దినాలలో దేవుని యొక్క పిలుపు, సిద్ధపడండి అని ఆయన ఇచ్చిన వాక్కు 100 సంవత్సరాలు పైగా నోవాహు ద్వారా ప్రకటించబడింది. ఇది చాలా ఎక్కువ కాలం సుమా. 100 సంవత్సరాలు దేవుడు నోవాహు కాలంలో సిద్ధపాటునిస్తే నోవాహు కుటుంబీకులు తప్ప ఏ ఒక్కరూ కూడా ఆయన వాక్కును సమీపించలేకపోయారు. గర్విష్ఠులైపోయారు, వ్యక్తిగతమైన భోగలాలసులైపోయారు, దేవునికి దూరంగా జీవించి దుర్మార్గులైపోయారు, గర్విష్ఠులుగా దేవుని శాపానికి గురైపోయారు. అదే యేసు ప్రభువారు జ్ఞాపకం చేశారు. నోవాహు కాలంలో దేవుని పిలుపును వారు అందుకొనక ఎలా జలప్రలయం ద్వారా పాతాళంలో కొట్టివేయబడ్డారు. లోతు కాలంలో సుదమ గుమ్మరాలో దేవుని వాక్కును అర్థం చేసుకోక, దేవుని పిలుపును వినక అగ్ని గంధకాలకు ఆహుతైపోయారో ఈ లేఖనాల ద్వారా యేసు ప్రభు మరొకసారి మనకు పరిచయం చేస్తూ ఉన్నారు. దేవుని రాకడ సమీపిస్తూ ఉంది. నీవు గర్విష్ఠిగా నీకున్న ఆర్థిక సౌలభ్యాలతో భోగభాగ్యాలతో జీవించాలని ఆశపడుతూ ఉన్నావేమో. ఆ భోగభాగ్యాల జీవితం కొయ్య కాలువలే దేవుని పరీక్షలో అగ్నికి ఆహుతైపోతాయి. దేవునియందు భయభక్తులతో నీవు జీవిస్తే నోవాహు కుటుంబం రక్షించబడినట్లుగా, లోతు కుటుంబం రక్షించబడినట్లుగా, దుర్మార్గులు అణగదొక్కబడగా నీవు లేవనెత్తబడే దినాలుగా ఉంటాయని యేసు ప్రభువారు రాకడ దినాల గురించి జ్ఞాపకం చేశాడు. అటువంటి మరొక అడ్వెంట్ కాలం మనల్ని సమీపిస్తూ ఉంది. ఈ రాకడ ఈ సంవత్సరంలో కూడా మరి నీ జీవితాన్ని నువ్వు పరీక్షించుకోవా? ఇంకా ఎంతకాలం కీర్తి కోసం, ఇంకా ఎంతకాలం గౌరవం కోసం, ఇంకా ఎంతకాలం ఆర్థిక లావాదేవీల కోసం, ఇంకా ఎంతకాలం ఆర్భాటాల కోసం నువ్వు పరుగులు తీస్తావు? దేవుని సన్నిధిలో వినయ మనస్కుడవై నోవాహువలే జీవించమని, అది రాకడకు ఒక సూచన అని యేసు ప్రభువారు ఈ లూకా సువార్త 17వ అధ్యాయంలోని వాక్కుల ద్వారా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆలోచన చేయి మిత్రమా, ఆలోచన చేయి క్రైస్తవ, నీ జీవితాన్ని అగ్నికి ఆహుతి చేస్తావా? దేవుని కృపలకు పాత్రులుగా మలుచుకుంటావా? ఈ దినమే ఆ అడ్వెంట్లో గొప్ప పిలుపు నీకు సమీపిస్తూ ఉంది. 30వ వచనం చదువుతూ ఉన్నాను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షముకు దినమున జరుగును. రాకడ దినాన్న ఇదే ప్రళయం మరలా రాబోతుంది. ఇదే అగ్నిగంధకాలు మరలా నిన్ను సమీపించబోతూ ఉన్నాయి. లోకంలోని భోగభాగ్యాల కోసం నువ్వు పరుగులు తీస్తే మరొక మారు
ఈ అడ్వెంట్లోని ఆశీర్వాదాలను పోగొట్టుకోబోతూ ఉన్నావు. మరి నీ జీవితాన్ని త్రిప్పుకోవడానికి నీవెంతవరకు సిద్ధంగా ఉన్నావు? భక్తులైన పేతురు ఏమి జ్ఞాపకం చేస్తున్నాడో ఆలోచన చేద్దాం. పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం నుండి 11వ వచనాలకు మధ్య ఉన్న భాగాన్ని కనుక మనం చూసుకుంటే, దేవుని రాకడ సమీపిస్తూ ఉన్నప్పుడు ఆయన్ని ఎదుర్కోవడానికి నీవు నేను ఎటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలో ఈ వాక్యంలో ఆయన జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. మరి ముఖ్యంగా 4వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దాన మూలముగా మీరు తప్పించుకొని దైవ స్వభావమందు పాలి వారగునట్లు వాటిని అనుగ్రహించను. ఈ రాకడ మరొక ఆదివారం, ఈ రాకడ మరొక వారం, ఈ రాకడ మరొక 4 వారాలు మనం సంఘంలో ధ్యానించుకుంటాం. కానీ దీని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, మనము దేవుని సారూప్యంలోనికి మార్చబడ్డాం, దేవునికి సమీపంగా జీవించడం, దుర్మార్గాన్ని, దౌశ్యాన్ని, గర్వాన్ని విడిచిపెట్టి, మరి ముఖ్యంగా దురాశను విడిచిపెట్టి. దురాశ సమస్త కీడులకు మూలమని ఎన్నో కంఠతవాక్యాలు చెప్పుకుంటూ ఉన్నా. ఆ దురాశను విడిచిపెడితే నీవు దైవ స్వరూపాన్ని సంపాదించుకుంటావు, దేవుని రాకడకు నీవు సిద్ధపడతావని భక్తుడైన పేతురు జ్ఞాపకం చేస్తూ, మరి గర్వాన్ని విడిచి, దుర్మార్గాన్ని విడిచి ఏ విధమైన అలవాట్లు నేను చేసుకోవాలి అనే దానికి ఓ సమాధానం 8వ వచనం ఇక్కడ తెలియజేస్తూ ఉంది. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానం విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలైనను కాకుండా చేయను. సో కొన్ని ఇవి అనే పదం ఉపయోగిస్తున్నాడు. దేవుని సన్నిధిలో మనం జీవించడానికి, అర్హత సంపాదించుకోవడానికి కొన్ని క్యారెక్టర్స్ మనకు కావాలని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ క్యారెక్టర్స్? 7వ వచనం చదువుదాం. జ్ఞానమందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. రాకడను సమీపిస్తోంది, అడ్వెంట్ వచ్చింది అని పండుగ చేసుకోవటం కాదు. ఈ అడ్వెంట్ కాలంలో నీ గుణగణాలను ఎలా మార్చుకుంటున్నావో ఓ మారు ఆలోచన చేయి. వాక్యం హెచ్చరిస్తూ ఉంది, ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకునుడి. రాకడకు సిద్ధపడటం అంటే నీ జీవితాన్ని ఎలా అమర్చుకోవడం. అలా అమర్చుకోకుండా నేను నూతన వస్త్రాలు కొనుక్కున్నాను, నా ఇంటిని శుభ్రం చేసుకున్నాను, నా ఆలయాన్ని శుభ్రం చేసుకున్నాను, పండుగకు సిద్ధపడ్డాను అని నీవనుకుంటే అది నీ జీవితంలో నిజమైన అడ్వెంట్ కాదు. నీ జీవితంలో పరిపూర్ణమైన నిశ్చయత కలిగి దేవుని సారూప్యమందు నిన్ను నువ్వు దేవునికి సమీపస్థుడిగా చేసుకోవాలని నీవనుకుంటే ఈనాడే దేవుని యందు భయభక్తుల జీవితాన్ని జీవించడం ప్రారంభించు. అలా జీవించమని భక్తులు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. 9వ వచనంలో ఈ మాటను చదువుకుందాం. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును, దూరదృష్టి లేనివాడును అగును. రాకడకు సమీపించలేని స్థితిలో మనల్ని పడవేస్తూ ఉన్నాయి భయభక్తులు లేని జీవితం, దేవుని యందు విశ్వాసం లేని జీవితం, దేవునికి దూరంగా జీవించే జీవితం నీ భవిష్యత్తును ఏ స్థాయికి తీసుకుని వెళుతూ ఉందంటే, పూర్వపు పాపాలలో పాలిభాగస్థునిగా, ఓ గుడ్డివానిగా, దూరదృష్టి లేని వారిగా నీ గురించి సంబోధిస్తూ ఉంది. అందువలన సహోదరులారా, మీ పిలుపును, ఏర్పాటును నిశ్చయము చేసుకుంటకు మరీ జాగ్రత్త పడుడి. మీరు టిక్రీలు చేయవారైతే
ఎప్పుడు నువ్వు తొట్టిల్లరు. అలాగే మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును. దేవుని రాకడ వస్తోంది అని ప్రార్థన చేస్తున్నావేమో, ఆ రాకములో నీవు ప్రవేశిస్తావా? ఆ రాకడలో ప్రవేశించే అర్హతను నీవు సంపాదించుకున్నావా? ఇప్పటికైనాను సరే, మార్కు సువార్తికుడు ఊతపదంగా రాస్తూ ఉంటాడు, ఇప్పటికైనాను సరే, మరొక అడ్వెంట్ సంవత్సరం దేవుడు మన జీవితాల్లో ప్రవేశింపచేశాడు. ఈ అడ్వెంట్ సంవత్సరాన మన బ్రతుకును మార్చుకొని, మన స్థితిని మార్చుకొని, నీకు ఈ లోకంలో దేవుడు ఎంత గొప్ప స్థాయిని ఇచ్చినా ఆ స్థాయిని కలిగించిన వాని యందు భయభక్తులు కలిగి నీ జీవితాన్ని సద్గుణాలతో నువ్వు మలుచుకుంటే ఆయన రాజ్యంలో ప్రవేశించే అర్హత నీవు సంపాదించుకుంటావు. రాకడలో పాలిభాగస్థులు అవుతావు. క్రీస్తుకు సామీప్యంగా, ఆయనకు దగ్గరగా నీవు జీవించే భాగ్యాన్ని పొందుతావని ఈ లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. అందుకు సిద్ధమై మనలో ఉన్న హెచ్చుదగ్గులను తీసివేసుకొని, లోపాలను సరిచేసుకొని, ప్రవర్తన దిద్దుకొని, నిజమైన విశ్వాసులుగా అడ్వెంట్లో ప్రభువును ఎదుర్కోవడానికి పరిశుద్ధాత్ముడు నిన్ను నన్ను సిద్ధపరచునుగాక. ఆమేన్. తల ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహిమాస్వరూపి ఘనమైన మా దేవ, కృపాక్షేమలతో మరొక అడ్వెంట్ను ఎదుర్కొనే భాగ్యం మీరు మాకు ఇచ్చారు. ఈ అడ్వెంట్ కాలంలో మీ కొరకు ఎదురు చూస్తున్నామని లేఖనల ద్వారా వింటూ మమ్మల్ని మేము సిద్ధపరచుకోకుండా మేము జీవిస్తూ ఉన్నట్లయితే, ఈ సిద్ధపాటు కాలం ద్వారా, మీరు మా సంఘానికి ఇచ్చిన ఈ సిద్ధపాటు దినోత్సవాల ద్వారా మేము ఏమై ఉన్నామో, మీ రాకడలో ప్రవేశించే అర్హత కలిగి ఉన్నామో లేదో మమ్మల్ని మేము పరీక్షించుకొని సిద్ధ మనస్సు కలిగిన వారమై, మాలోని గర్వాన్ని దుర్మార్గాన్ని అణగదొరికి భక్తి విశ్వాసములతోనూ సద్గుణముతోనూ మీ అందరి విశ్వాసముతోనూ భయభక్తులతో వర్ధిల్లి పరలోక రాజ్యపు వారసుడిగా, మీ రాకడను ఎదుర్కొనగలిగే పరిపూర్ణమైన విశ్వాసిగా మాలో ప్రతి ఒక్కరిని స్థిరపరచమని, ఇదిగో ఎందరి బిడ్డలైతే ఈ రాకడలో మీ వైపు చూస్తూ తమ బలహీనతల బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నారు, హెల్త్ కోసం వెల్త్ కోసం పరుగులు తీస్తూ ఉన్నారు, ఆ బిడ్డలకు మా తండ్రి మీరు సమీపించి భయభక్తులు గల హృదయులై వారు జీవిస్తూ ఉన్నప్పుడు ఆ హెల్త్ను ఆ వెల్త్ను వారి ముంగిట ప్రసాదిస్తారని వాగ్దానం చేసిన దేవ, స్వస్థత కొరకు పరుగులు తీస్తున్న ఈ కాలంలో స్వస్థతగా మీరే వారిని సమీపించి వారి హృదయాలలో ప్రతిష్ఠ చేసి మీ కొరకు జీవించే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి సకల సమృద్ధితో బలపరచమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున వేడుకొని ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన సహవాసం, ఆయన రాకడకు సిద్ధపడి అందులో ప్రవేశించే అర్హత మనలో ప్రతి ఒక్కరికి ప్రసాదించునుగాక. ఆమేన్. చేరను రండి సర్వ జనాంగమా సంతసముందుమా, చింతలేది కయేసు పుట్టెను నింతగను బేత్రే మందునా, చెంత చేరను రండి సర్వ జనాంగమా సంతసముందు. తెల్పెను గొల్లలకు శుభవార్త నా దివసంగు వింతగా, ఖ్యాతి వీరగవారు యేసును గాంచిరి స్తుతులు నలించిరి, చింతలేదిక యేసు పుట్టెను వింతగను బేత్లెహేమందునా
చేరను రండి సర్వ జనాంగమా సంతసముందుమా. గనుగుని జ్ఞాను ఎంతో మక్కువతు నా ప్రభుని గనుగొనా చక్కగా బెత్లేము పురమున జొచ్చిరి కానుకలిచ్చిరి చింతలేది కయేసు పుట్టెను వింతగను బెత్లేము వందునా చెంత చేరను రండి సర్వ జనాంగమా సంతసముందుమా. గర్భమునందు పుట్టెను కరుణ గల రక్షకుడు క్రీస్తుడు ధన్యుల గుటకు రండి వేగమి దీనులై సర్వమాన్యులై చింతలేది కయేసు పుట్టెను వింతగను బెత్లేహె వందునా చెంత చేరను రండి సర్వ జనాంగమా సంతసముందుమా. పాపమెల్లను పరిహరింపను పరమ రక్షకుడవతరించెను కాపు చేరిన వారికిడుగడు భాగ్యము మోక్ష భాగ్యము చింతలేది కయేసు పుట్టెను వింతగను బెత్లేహె వందునా చెంత చేరను రండి సర్వ జనాంగమా సంతసముందుమా. దేవుడి నామాన మహిమ కలుగును గాక. లూథరన్ చర్చ్ ఆఫ్ క్రాస్ వారు బైబిల్ కాలేజ్ నిర్వహిస్తున్నారు. బైబిల్ కరస్పాండెన్స్ కోర్స్ చేయాలనుకున్నవారు, పాస్టర్స్గా కావాలని ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ పై చూపుతున్న చిరునామాకి సంప్రదించండి. అలాగే గ్రామాల్లో పరిచయాలు చేయాలనుకునేవారు దయచేసి మా బైబిల్ కాలేజ్లో సంప్రదించండి. ప్రతి ఆదివారం మా లూథరన్ ఆరాధనకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మా ఆరాధన సమయాలు ఉదయం 9 గంటలకి బాలాపూర్ క్రాస్ రోడ్ హైదరాబాద్, 11 గంటలకి కొత్తపేట హైదరాబాద్, 12 గంటలకి ముక్తాపూర్ పోచంపల్లి, అలాగే సాయంత్రం 6 గంటలకి నల్గొండ వీటి కాలనీలు. తప్పక హాజరై దేవుని ద్వారా స్తుతించబడండి. మా లూథరన్ చర్చ్ ఆరాధనకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మా ఆరాధన సమయాలు ఉదయం 9 గంటలకి బాలాపూర్ క్రాస్ రోడ్ హైదరాబాద్, 11 గంటలకి కొత్తపేట హైదరాబాద్, 12 గంటలకి ముక్తాపూర్ పోచంపల్లి, అలాగే సాయంత్రం 6 గంటలకి నల్గొండ వీటి కాలనీ. దయచేసి హాజరై దేవుణ్ణి మహిమపరచండి.